धक्का, आगे धक्का, तरंगा धक्का। ఈ స్థాయిలో తీసుకురాగలిగాం అంటే ఢిల్లీ స్థాయిలో తన తనలోనే పరిష్కరిస్తాం అని కోర్ కమిటీలో ఈ కమిటీ ఏ కమిటీలోనే ఆ స్థాయికి మనం తీసుకురాగలిగాం అంటే మీ అందరి సహకారం, తెలంగాణలో అన్ని ప్రజాయకం అన్ని వర్గాల వాళ్ళు ప్రతిసారి కూడా హైదరాబాద్ లో తెలంగాణ లేదని చెప్పి 3 సంవత్సరాల క్రితం మనం అందరం అనేది మిలియన్ మార్చ్ లో చూపించాం, సాగర హాల్లో చూపించాం, మొన్న చలో అసెంబ్లీలో చూపించాం. తెలంగాణ వచ్చినట్టయితే నక్సలైట్ రాజ్యం వస్తుందని చెప్పి, తెలంగాణ వచ్చినట్టయితే హైదరాబాద్ లో ఇంకో రకరకాల హిందూ ముస్లింలు కొట్లాడేస్తారని చెప్పి ఇంకా ఎన్నో రకాలుగా అనుమానం వ్యక్తం చేసిన ఈరోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజానీకం మొత్తం కూడా అన్ని వర్గాల వాళ్ళు, ముఖ్యంగా మైనారిటీ వర్గాల వాళ్ళు, మాకు తెలంగాణ వస్తేనే రక్షణ ఉంటుంది, తెలంగాణ వస్తేనే బాగుపడతాం, ఈ రాష్ట్రంలో చనిపోతే కూడా బొందల వెంట పోరాటం చేస్తా ఉన్నాం, ఈరోజు మా భూములనే హక్కు భూములనే గవర్నమెంట్ ట్యాంపరింగ్ చేసి శ్రీమంతుల నాయకులకు అప్పచెప్పి లాంగ్వేజ్ కడుతున్నా, ఈరోజు మాట్లాడే వాళ్ళు లేకపోయారు, కోర్టు తీర్పు వచ్చినా కూడా ఈరోజు మా పక్షాన పడేటువంటి వాళ్ళు లేకపోయిన కంటేనే మాకు తెలంగాణ వస్తేనే మాకు రక్షణ ఉంటుందని చెప్పని కోరుకుంటారంటే మనందరి పోరాటాల ఫలితంగా వాళ్ళు ఎన్ని విభేదాలు సృష్టించాలని చూసినా, ఎన్ని రకంగా చేయాలని చూసినా కూడా చివరికి ఇక్కడ స్థానికంగా స్థిరపడినటువంటి సెట్టర్స్ రెచ్చగొట్టినా కూడా ఇక్కడనే ఉంటాం, ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే వస్తాం, కానీ ఈ ప్రాంత ప్రజల యొక్క చెరువు వల్ల ఈ స్థాయికి వచ్చాం, కానీ మీ వల్ల కాదని చెప్పి తిప్పు కొట్టేటువంటి సంఘటనలు అనేకంగా మనం చూసాం. అందుకనే ఈరోజు ఇక తప్పని పరిస్థితులలో ఇక విధిలేక ఖచ్చితంగా ఇవ్వాలనే దిశగా ఆలోచన చేస్తుందని భావించాం. అయినా కూడా మనం ఎవరిని కూడా నమ్ముతానే, మనం 55 సంవత్సరాలు మోసం చేసింది కనుక మళ్ళీ ఎప్పుడు మోసం చేస్తుందో చెప్పలేము. పార్లమెంటు బిల్లు పెట్టిన తరపున మన పోరాటం ఉంటుందని చెప్పి మనం చేసి నిర్ణయించి ఈరోజు రేపు ఉదయమే ప్రారంభిస్తున్నాం. రేపు ఉదయమే వికారాబాద్ తాండూరు పది జిల్లాల్లో కార్యక్రమాలు చేయడానికి సిద్ధమైనాం. ఏ రోజైతే కాంగ్రెస్ వర్కింగ్ గ్రూప్ కమిటీ గ్రూప్ మీటింగ్ ఉంటుందో 24-27 ఉంటుందని చెప్పి మాకు సమాచారం వచ్చింది కనుక మరొకసారి ఆ సమావేశం కన్నా ముందు హైదరాబాద్ లో పెద్ద ధర్నా నిర్వహించి మరొకసారి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చే దిశగా మనం కార్యక్రమాలు చేపట్టి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముఖ్యంగా జిహెచ్ఎంసీ చేసింది పూర్తి బాధ్యత అని చెప్పని ఈరోజు ఆ సన్నాహక సమావేశం ఏర్పాటు చేస్తున్నదనుక మాకు పూర్తి విశ్వాసం ఉంది, పూర్తి నమ్మకం ఉంది. వేలాది మంది ఈ ధర్నాకు వస్తారని, వేలాది మంది ప్రజానీకం మొత్తం అన్ని వర్గాల వాళ్ళు, క్రిస్టియన్ సోదరులు, ముస్లిం మైనారిటీ సోదరులు, పులవృత్తులు, ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, జేఎస్ఎంటువంటి టిఆర్ఎస్, బిజెపి, న్యూ డెమోక్రసీ పార్టీ, అన్ని పార్టీలు అందరం కూడా విజయవంతం చేస్తూ చేయడంతో పాటుగా ఇంకా ఏ కార్యక్రమం ఇచ్చినా చాలా మంది చలో అసెంబ్లీ కార్యక్రమం ఎట్లయితే ఇచ్చామో ఆ రకమైనటువంటి కార్యక్రమం కావాలి. కొంచెం పూర్తి వెజిటేరియన్ కాదు, కొంచెం నాన్ వెజిటేరియన్ కూడా కావాలి మాకు, అలాంటి కార్యక్రమాలు కావాలి కూడా చాలా మంది కోరుకుంటా ఉన్నారు. అంటే మనం ఇంత మార్గంలో పోవాలో, లేకపోతే పనులు కొట్టాలనో, లేకపోతే ఇంజోలో చేరని కావాలన్న ఉద్దేశం ఒత్తిడి వచ్చే దిశగా, ఇంకా ఒత్తిడి వచ్చే దిశగా ఒక ఈ పాలకు కేసులు పెట్టి ఉద్యమాన్ని అణచివేసే దిశగా ఇంకా రకరకాల ప్రయత్నం చేస్తున్నారు కనుక ఆ నాయకులని మనం టార్గెట్ చేసి ఆ నాయకులకు ఒత్తిడి దిశగా ఏం చేయాలని చూసి కూడా చాలా సూచనలు వస్తా ఉన్నాయి. కనుక ఒకవేళ త్వరలోనే తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో పెట్టకుండా ఇదే విధంగా నాణచివేసే దానిలో అవలంబిస్తే మాత్రం మనం ఏ త్యాగాలకైనా రాజ్యాంగబద్ధంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటుండే దిశగా ఈరోజు విద్యార్థులు
సంయమనం పాటించి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కానీ ఒకటే మాత్రం తెలియజేస్తున్నాం, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ అనేది రాష్ట్రం వచ్చిన తర్వాత ఉంటుంది. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా